మౌనం వర్క్ హార్డ్ ఇన్ సైలెన్స్ టు సక్సెస్ మేక్ ద నాయిస్ అంటారు ఫ్రాంక్ ఓషన్ అనే కేయ రచయిత. అవును, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది, అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది అని తెలుగులో ఒక సామెత ఉంది. మౌనం అనేది ఎప్పుడు విజయానికి ఒక అడుగుగానే చెప్పవచ్చు. గౌతమ్ బుద్ధుడి దగ్గర నుండి ధ్యానం యొక్క శక్తిని తెలిపిన వివేకానందుడి వరకు అందరూ ఈ మౌనం నుండి గొప్ప శక్తిని తమలోకి జొప్పించుకున్నవారే. మనం సరిగ్గా గమనిస్తే ఈ ప్రపంచంలోని విజేతలలో చాలామంది తక్కువగా మాట్లాడటం గమనిస్తుంది. నిజానికి మౌనంగా ఉండటం వల్ల మాత్రమే వారు విజయం సాధించలేదు, మౌనంగా ఉన్నంత మాత్రాన విజయం సాధించేయలేం కూడా. ఎవరైతే పని మీద ఎక్కువ శ్రద్ధ పెడతారో వారికి మాట్లాడేందుకు తక్కువ సమయం ఉంటుంది. పని ఎక్కువ చేసేవాళ్ళు తప్పక విజయం సాధిస్తారు. పనిలో ఎక్కువ సమయం గడుపుతున్నారు కాబట్టి తక్కువ మాట్లాడతారు. ఇదే విషయాన్ని తిరిగేద్దాం. మన చేతిలో పని ఉండకపోవచ్చు, అయినా కూడా తక్కువ మాట్లాడండి. అప్పుడు ఆలోచనల మీద ఎక్కువ దృష్టి పెట్టగలుగుతాం. ఆలోచనల నుండి అవకాశాలు పుట్టుకొస్తాయి, అవకాశాలు ఆసరాగా నిలుస్తాయి, నిన్ను విజేతగా నిలుపుతాయి. అలా కాకుండా అనవసరంగా మాట్లాడుతూ ఉంటే కాలం మొత్తం ఆ మాటలకే సరిపోతుంది. మౌనం వల్ల మనశ్శాంతి కూడా లభిస్తుంది. ఎంత మౌనంగా ఉంటే అంత మనశ్శాంతి. అనవసరంగా గొడవలు పెట్టుకోవటం, ఊరికే వాళ్ళ మీద వీళ్ళ మీద అరవటం వలన అటు తిప్పి ఇటు తిప్పి మనకే నష్టం. ఒంట్లో శక్తి నశించి, ఒళ్ళు నీరసించి, అనవసరమైన తలనొప్పి తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. అలా కాకుండా అంత అవసరం లేని చోట ఎదుటి వాళ్ళు గొడవకు వచ్చినా మౌనంగా తప్పుకోండి. కాసేపు మీ మనసు మిమ్మల్ని నొప్పిస్తుంది, ఎందుకు మౌనంగా ఉంటావు, సిగ్గులేదా అంటూ నీలో అసంతృప్తి జ్వాలలు రగిలిస్తుంది. అయినా సరే ఆ మాట వినకుండా మౌనంగానే ఉండండి. ఒకరోజు తర్వాత, రెండు రోజుల తర్వాత మనసు చాలా హాయిగా, తేలిగ్గా ఉంటుంది. ఒకవేళ మీరు గొడవకు వెళ్ళి ఉంటే అది ఎక్కడి నుండి ఎక్కడికి దారితీస్తుందో తెలియదు. ఎంతకాలం మిమ్మల్ని పట్టుకు వేలాడుతుందో, ఎంతకాలాన్ని మీకు దూరం చేస్తుందో కూడా తెలియదు. అలా రోజూ సతమతమయ్యే కంటే ఒక్క క్షణం, ఒక్క అడుగు వెనక్కి వేసి ఉల్లాసభరితమైన జీవితాన్ని 10 అడుగులు ముందుకు వేయించడం తెలివైన పని కాదంటారా? ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినాడు గొప్పడు. ధ్యానం జీవితానికి ఎంత ముఖ్యమో చరిత్ర పుస్తకంలో తిరిగేసే ప్రతి పేజీ చెబుతోంది. ఆధ్యాత్మిక జగత్తులో ప్రతి అణువణువు వినిపిస్తోంది. అంతటి ధ్యానానికి కీలకమైనది మౌనం. మౌనంగా ఉంటూ నీలో నువ్వు లీనమై నీ మనసును ఉల్లాసపరిచే ప్రక్రియే ఈ ధ్యానం. నీతో నువ్వు ఏకమయ్యేలా చేస్తూనే నిన్ను నీ నుండి దూరం చేసి ఏదో ఒక కొత్త లోకంలో విహరించేలా చేసే శక్తి ధ్యానం సొంతం. అంతటి ధ్యానానికి మౌనం మూలం అంటేనే మౌనం ఎంత ప్రధానమైనదో మీరు అర్థం చేసుకోవచ్చు. ధ్యానంలో ఉన్నప్పుడే మౌనానికి అంత ఉపయోగం ఉంటే నిరంతరం వీలైనంత మౌనం పాటిస్తే అది ఒక రకంగా ధ్యానమే అవుతుంది. నిజానికి దేని మీద అయినా ప్రపంచాన్ని మర్చిపోయి తదేక దృష్టి సారిస్తే అదే ధ్యానం. మీరు ప్రపంచాన్ని మర్చిపోయి మౌనంగా మీ పని మీద దృష్టి సారించండి, అదే ధ్యానం అవుతుంది. ఇదే మనం ఈ పాడ్కాస్ట్ మొదట్లో చెప్పుకున్న కొటేషన్ యొక్క అంతరార్థం. ఆధ్యాత్మిక ధ్యానం ఆధ్యాత్మిక ప్రగతిని కలిగిస్తే పనుల్లో ధ్యానం జీవితంలో ప్రగతిని కలిగిస్తుంది. కాబట్టి మౌనంగా మీ పని మీరు చేసుకోండి, విజయం తప్పక మీ సొంతం అవుతుంది.